జలకు దేవుని వరము విమోచన స్వరము సర్వ ప్రజలకు దేవుని వరము జాలి గలవాడు ఏసుదేవుడు ఆదరించు ని సర్వ ప్రజలకు దేవుని వరము విమోచన స్వరము సర్వ ప్రజలకు దేవుని వరము పడియుంటివా ఉపతూపములు ముని ఉ పాప బంధములు పడి ఉంటే వాప తూపములు ముని ఉంటే వాపశాపముతో పరిశుద్ధాత్మతో నిన్ను శాపముతో లగించును పరిశుద్ధాత్మతో ఆత్మతో నిన్ను నింపును జాలి గలవాడు ఏసుగుడు ఆదరించు నిన్ను ఆత్మదేవుడు విమోచన వరము సర్వ ప్రజలకు దేవుని వరము విమోచన స్వరము సర్వ ప్రజలకు దేవుని వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా మీ అందరికీ యేసుక్రీస్తు పేరు శుభాభివందనాలు బాగున్నారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక క్రీస్తునందు మికిలి ప్రియమైన వర్లరా ఇదన్నానా దేవుని కృపను బట్టి ప్రభు యొక్క దయా సంకల్పాన్ని బట్టి ఈ రీతిగా ప్రభు పిల్లలైన మీ ముందు మరల దేవుని యొక్క మాటలు అందించడానికి ప్రభు సహాయం చేసి కృపను చూపించి ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇదన్నానా ధ్యానాంశంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం సమయంలో మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినా చదువుకుందాం సవులు తండ్రి అయినా కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సవులను పిలిచి మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెదుకుమని చెప్పాను అలాగనే పదవ అధ్యాయము రెండవ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం వారు నీవు వెదకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి నీ తండ్రి నీ గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటుకై నేనేమి చేతున్నాని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జాలి కలిగిన మహోన్నతుడా మీ కొందనాలయ్య ఇది నాన్న మీ పిల్లలమైన మేమందరం మీ సన్నిధిలో శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు మీకు అనలేని స్తోత్రాలు ఈ శ్రేష్టమైన సమయంలో విలువైన మీ మాటలు వినబడుచుండగానే మీ పిల్లలకు మేలు కలగటానికి సహాయం చేయండి రోగములతో వ్యాధులతో ఉన్నవారికి స్వస్థత కలగటానికి సహాయం చేయండి నెమ్మది లేక ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నవారికి నెమ్మదిని సమాధానాన్ని ప్రసాదించండి మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ భాగ్యాన్ని దయచేయండి పడిన వారిని ఉద్ధరించండి మీ కృపలో ఉపదేశంలో ఉన్న వారిని స్థిరపరిచి మీ ఆకకాయ ఆయుధపరచమని నీ పిల్లలకు అర్థమగు రీతిగా మీ వాక్యాన్ని వివరించటానికి అల్పున నన్ను జ్ఞాపకం చేసుకొని వాక్శక్తిని వాక్ శుద్ధిని వాక్యాభిషేకాన్ని ఇచ్చి నడిపించమని నామమున ప్రార్థన చేసి ప్రారంభించచ్చు అన్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు మికిలి ప్రియమైన వర్లారా ఇది నానా దేవుని వాక్యంలో రెండు వచనాలను మనం చదువుకున్నాం ఈ సమయంలో మొదటి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో మూడవ వచనంలోను పదవ అధ్యాయం రెండవ వచనంలోను మనం చదువుకున్న ఈ రెండు వచనాలలో సందర్భం విషయం ఏంటనంటే ఆ కీషు అనే బెన్యామిను గోత్రానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఆయనకున్న భాగ్యమంతా ఆయనకున్న సంపద అంతా కూడా గాడిదల రూపంలో ఉన్నది ఆ గాధబాలను తన కుమారుడైన సవులు కోసం కూడబెట్టిన ఆస్తి దాచిపెట్టిన ఆస్తి అయితే ఒకనొక దినాన ఆ గాడిదలన్నీ పొలిమేర దాటిపోయాయి యజమానుని ఇంటికి రాకుండా సొంత దొడ్డికి రాకుండా అవన్నీ దారి దప్పి వెళ్ళిపోయాయి ఒకటో రెండో పదో పరకో కాదు అన్నీ వెళ్ళిపోయాయి ఇప్పుడు ఆ కీషు దిగులుతో మంచం పట్టాడు కుమారుని పిలిచి అడుగుతున్నాడు నాయనా నేను నీ కోసం కూడబెట్టిన ఆస్తి ఇదేనయ్యా నేను నీ కోసం దాచిపెట్టింది ఇదే కదా ఇక ఏమీ లేకుండా చేసి వెళ్ళిపోతున్నాను ఎంత కష్టపడి నీ కోసం కూడబెడితే తీరా చూస్తే అవన్నీ కూడా తప్పిపోయాయి ఏమీ లేని అభాగ్యునిగా దరిద్రునిగా చేసిపోవాల్సి వస్తుందని చెప్పి దిగులు పడతా ఉన్నాడు అందుకని సవులు మాట్లాడుతూ అంటున్నాడు నాన్న గాడిదలు పోయితే పోయినవి ఆస్తి అంటే కూడబెట్టుకోవచ్చు నీవు పోయితే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోగలను నానా అని ఎంత ఓదార్చినా కూడా ఆయన అందుకు అంగీకరించు ట్లా ఏమంటున్నాడనంటే నీ ఒక పనివాని తీసుకొని వెళ్ళి ఆ గాడిదలను వెతుక్కొని మరలా నా ఇంటికి రా పోగొట్టుకున్న దానిని పొందుకోవాలి పోగొట్టుకున్న దానిని పొందుకోవాలనంటే ఏం చేయాలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా గమనించండి ఆ రోజున సవులు కోసం కూడబెట్టిన ఆస్తి సవులు కోసం దాచిపెట్టిన ఆస్తి ఆ గొప్ప భాగ్యం అంతా కూడా గాడిదల రూపంలో ఉన్నది ఆస్తి దూరమైపోయింది ఆ దూరమైపోయిన ఆస్తిని పొందుకోవాలనేది తండ్రి అయిన కీషు యొక్క వాంశ ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో నా జీవితంలో మానవాళి కూడా పోగొట్టు ట్టుకున్నది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన వాళ్ళంటాడు ఏ భేదమునూ లేదు మనుషులు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మానవులమైన మనల్ని తన పోలికలో తన స్వరూపంలో నిర్మించాడు సృజించాడు సృజించబడిన మనకి ఆయన ఇచ్చిన ఆస్తి ఉన్నదే ఆయన ఇచ్చిన భాగ్యం ఉన్నదే అదేది అని అనంటే ఏదేను తోటలో ఆ ఆదికాండం మూడవ అధ్యాయంలో ప్రతి చల్లబోటు దేవుడైన యుహోవా ఆదాముతో గడిపేవాడు ఆదాముతో ముచ్చటించేవాడు ఎంత గొప్ప భాగ్యం తండ్రి అయిన దేవునితో సహవాసం తండ్రి అయిన దేవుని ముఖాముఖిగా చూసే భాగ్యం ఆయనతో గడిపి ఆయనతో నడిచే భాగ్యం అండి ఆయన ఇచ్చిన మహిమైశ్వర్యం ఉన్నదే ఆయన ఇచ్చిన పరలోకపు ఆయనతో గడిపే ఆస్తి ఉన్నదే ఆ ఆస్తి ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దానిని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆస్తి పోగొట్టుకోవటం ద్వారా మానవులమైన మన ఆత్మలు నరకానికి లోనవుతున్నాయి అగ్నిగుండానికి అప్పగించబడుతున్నాయి కానీ తండ్రి దేవుని ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన ఏంటనంటే ఏ ఒక్కరూ నశించటం ఇష్టం లేదు అంతటా అందరూ మారు మనసు పొందటం దేవుని అభీష్టమై ఉన్నది దైవజనాంగమా ఈ రోజున ఏదేను తోటలో మన పితరుడయి ఉన్న ఆదాము పోగొట్టిన ఆస్తిని మరలా మనం కూడబెట్టుకోవాలి మరలా మనం సంపాదించుకోవాలి మరలా మనం తిరిగి తెచ్చుకోవాలి అది దేవుని చిత్తం కీషు సౌలు కోసం కూడబెట్టిన ఆస్తి గాడిదలు ఆ గాడిదలు తప్పిపోయాయి దూరం అయిపోయాయి ఎడమైపోయాయి అవి తిరిగి తీసుకురావాలనేది కీషు కోరిక సవులు మాట్లాడుతూ అంటున్నాడు నాయన ఆస్తి లేకపోతే లేకపోయింది మంచి జీవితాన్ని ఇచ్చావు మంచి జన్మనిచ్చావు పోయితే పోయింది ఆస్తి నీవు పోయితే నేను తెచ్చుకోలేను ఆస్తిని అయితే కూడబెట్టుకోవచ్చు కదా అని అంటే కీషు ఏమాత్రం ఒప్పట్ల ఆయన అంటున్నాడు లేదు లేదు నేను పోయే లోపు నేను నీ కోసం కూడబెట్టిన ఆస్తి నీ దగ్గర ఉండటం నేను చూడాలి అని అంటున్నాడు మన తండ్రి అయిన దేవుడు కూడా ఏదేమో తోటలో ఆదాము గారి ద్వారా పోయిన ఆస్తిని మరలా నీ జీవితంలో నా జీవితంలో సంపాదించి పొందుకోవటమే ఆయన ఇష్టము ఆయన చిత్తమై ఉన్నది దావజాంగమా పోగొట్టుకున్న ఆస్తిని మరలా పొందుకోవాలనంటే పోగొట్టుకున్న దానిని మరలా మనం సంపాదించుకోవాలనంటే ఏం చేయాలో వీళ్ళ జీవితంలో మనకి కొన్ని పాఠాలు తారసపడతా ఉంటాయి ఇప్పుడు కీషు సవులను పిలిచి అంటున్నాడు ఆయన ఆస్తిని నువ్వు వెతికి తీసుకొని రా ఆ తప్పిపోయిన గాడిదలను వెతికి నువ్వు తీసుకొనిరా మన దాసురులో ఒకరిని వెంట పెట్టుకుని వెళ్ళి పోయిన ఆస్తిని వెతుక్కొని రావయ్యా అని అని అంటాడు ఈ రోజున మనం పోగొట్టుకున్న ఆ పరలోక రాజ్య వైభవాన్ని తండ్రి అయిన దేవునితో ఆదాము గడిపిన ఆ సహవాస భాగ్యాన్ని మనం కూడా సంపాదించుకోవాలనండి మనం కూడా పొందుకోవాలండి పొందుకోవాలి సంపాదించుకోవాలి దూరమైన దానిని మనకు జారిపోయిన దానిని మరలా మనం తెచ్చుకోవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ఇప్పుడు సవులుకి దాచిపెట్టిన గాడిదల ఆస్తి జారిపోయింది తొమ్మిదవ అధ్యాయంలోనేమో దారి తప్పిపోయాయి పదవ అధ్యాయంలోనే ఇంటి దగ్గర ఉన్నాయి కారణం ఏంటి అని అంటే కొన్ని పనులు సవులు చేశాడు ఈరోజున మనం పోగొట్టుకున్న ఆస్తిని మరలా మనం కైవసం చేసుకోవాలనంటే తండ్రి అయిన దేవునితో పరలోక రాజ్యంలో అలాగున యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మనం పొందుకోవాలి అననంటే మనం కూడా చేయాల్సిన పని అంటే ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం గుర్తు చేసుకుని అంటే పదో వచనంలోనికి వచ్చినప్పుడు అండి సవులు పనివాడిని తీసుకొని ఆస్తిని వెతకటానికి వచ్చారు వచ్చినప్పుడు తిరిగి తిరిగి తినడానికి తెచ్చుకున్నది అయిపోయింది దారి ఖర్చులకు తెచ్చుకున్నవి అయిపోయినవి అన్నీ అయిపోయినవి తండ్రి మీద దిగులు పుట్టింది ఇప్పుడు ఏమంటున్నాడు సవులు పనివాడితో అరే అబ్బాయి మనం వచ్చి చాలా రోజులు అవుతుంది మా నాయన పోయిన ఆస్తి సంగతేమో కానీ నా కోసం దిగులు పట్టుకొని మంచం మీద ఇబ్బంది పడతాడు కాబట్టి మా నాయన్ను కలుసుకోవటానికి వెనుదిరిగి ఇంటికి వెళదాము అని అంటున్నాడు అన్నప్పుడు పనివాడు ఒక్క మాట అంటాడండి అతడు పోగొట్టుకున్న ఆస్తిని పొందుకోవటానికి గల కారణాలలో ఓ ముఖ్యమైన కారణం ఏంటి అని అనంటే పనివాడు చెప్పిన మాట విన్నాడండి ఈయన దగ్గర ఉండేవాడే ఈయన ఇచ్చిన ఉప్పు కారం తినేవాడే ఇంట్లో దాసునిగా ఉన్నవాడే ఎన్నికలేనివాడే ఈయనకన్నా తక్కువవాడే ఈయన పెడితే ఆకలి తీర్చుకునేవాడే అయినా సరే నువ్వు చెబితే నేను ఇంటర్వ్యూ ఏంటి అని చెప్పి అహం అక్కడ వ్యక్తపడలా ఆయనకి ఆ గర్వం ఎక్కడా పడచూపలేదండి పనివాడు చెప్పాడు ఒక మాట య్యా ఇంత దూరం వచ్చాంగా వెతికాంగా అన్నీ అయిపోయినాయి కాళ్ళు కాళ్ళు కొట్టుకుని ఇందాక తిరిగాం కదయ్యా ఒక్క చిన్న పని చేద్దామయ్యా ఈ దగ్గరలో దీర్ఘదర్శి ఒకడున్నాడు ప్రవక్త ఒకడున్నాడు అతడు ఎంత గొప్పవాడు అనంటే అతడు ఏ మాట పలుకునో ఆ మాట జరుగుతుంది ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి చెబుతాడు ప్రస్తుతం చెబుతాడు జరిగిపోయిన గతం చెబుతాడు జరగబోయే భవిష్యత్తు చెబుతాడు ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాము అనుకోండి మన గాడిదలు ఏ దిక్కునున్నాయో చెబుతాడు ఉన్నాయా లేకపోతే ఏమన్నా అయిపోయాయా దొరుకుతాయా దొరకవా విషయం అంతా మనకు చెబుతాడు అనుమానాలన్నిటికీ నివృత్తి కలిగిద్దయ్యా కాబట్టి వచ్చినోళ్ళు ఎటు వచ్చాం కదా ఇందాక వచ్చాం కదా అదుగు అక్కడికి వెళుదామయ్యా ఆయన్ని కలిసి వెళ్ళిపోదాం విషయం తెలిసిద్ది భవిష్యత్తు మొత్తం చెబుతాడయ్యా అని అని అంటాడు అనగానే సౌలు చేసిన ఒక మంచి పని ఏంటన్నానంటే పనివాడు చెప్పిన మాటని విన్నాడు ముందు ఒక మాట అంట అంటున్నాడు అందులో కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు నువ్వేమో దీర్ఘదర్శనం చెబుతున్నావు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు బుట్టి చేతులతో మనం ఏం వెళదాం తెచ్చుకున్న వెండి అయిపోయింది దారి ఖర్చులకు తెచ్చుకున్నది అయిపోయింది తినటానికి తెచ్చుకున్న బత్యం అయిపోయింది మన దగ్గర ఏమీ లేదు కదరా కాబట్టి ఇంటికి వెళ్ళి మరల తండ్రికి కనిపించి ఆయన దుఃఖానికి నివారణ కలిగించి కాస్త మరల దారి ఖర్చులకి తినటానికి అవసరమైన భత్యము అంతా తీసుకొని వెనుదిరిగి వచ్చినప్పుడు సేవ కలుద్దాం అప్పుడు సమూలను గలుద్దాం మనం ఎక్కడున్నాయో అడుగుదాం దైవ సేవకుని దగ్గరికి ఉట్టి చేతులతో ఎలాగునా వెళుదాం దైవ జనాంగమా ఈ రోజున దేవుడు మనల్ని దీవించాలనంటే గాడిదలు ఎత్తుక్కునే సవులను మహారాజుగా దీవించిన దేవుడు నీ జీవితంలో ఏ హీన స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడాలి అంటే నీ తదనంతరం నీ వంశంలో నీ పిల్ల పిల్ల తరాలు అనేకులకి ఎలాగున చేతితో పెట్టేవారిగానే ఉండి చేయి చాపక దేవునికి మహిమకరంగా ఇచ్చేవారిగా ఉండాలి అననంటే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను ఆశీర్వదించాలి అనంటే దేవుని సన్నిధిలో ఉట్టి చేతులతో మనం కనపడకుందుమగాక సవులు చెప్తూ అంటున్నాడు దైవ సేవకుడు అంటున్నావు కదా ఉట్టి చేతులతో ఎక్కడ వెళదాం ఏమీ లేదుగా మన దగ్గరికి అని అంటున్నాడు అన్నప్పుడు ఈయనంటాడు ఆ పనివాడు నాయన నీకు అభ్యంతరం ఏమి లేకపోయితే ఇందాక వచ్చాం నాలుగు అడుగులు వేస్తే ఆయన దగ్గరికి వెళతాం ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ చాలా టైం పడిద్ది అప్పుడు పరిస్థితి పరిస్థితులు ఎట్లాగొని ఉంటాయో వాళ్ళం వచ్చాం కాబట్టి నీకు ఇబ్బంది లేకపోతే నువ్వు ఏ విధంగా అన్నిదా భావించకపోతే అభ్యంతరం లేకపోతే నా యొద్ద పావుతులం వెండి ఉన్నది దీనిని అరువు తీసుకో బదులు తీసుకో తీసుకొని దేవజను కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని తెలుసుకొని వద్దామయ్యా ఇంటికెళ్ళిన తర్వాత నాది నాకు ఇద్దులే అని అన్నాడు ఏమండి ఎంత మంచి మాట వినండి దేవుని వాక్యంలో చూస్తున్నాము సవులు తన కోసం కూడబెట్టిన తండ్రి ఆస్తిని తిరిగి సంపాదించుకోవటానికి గల కారణం ఏంటన్నానంటే ఒకే ఒకటి పనివాడు చెప్పిన మాట విన్నాడు ఈ రోజున నీకన్నా చిన్నవారైనా దేవుని సేవకులు స్వార్తలు చెబుతున్నప్పుడు నీ వినాలండి నువ్వు పోగొట్టుకున్న మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలని అంటే ఆదాము దగ్గర జారిపోయిన దేవునితో సహవాసాన్ని పరలోక వైభవాన్ని అంటే వయసులో చిన్నవాడు కావచ్చు నీకున్న ఆస్తుపాస్తులలో చిన్నవాడు కావచ్చు కాళ్ళకు సరైన చెప్పులు జోడు కూడా లేనివాని కావచ్చు వేసుకోవటానికి సరైన బట్టలు లేనివాడు కావచ్చు కానీ విలువైన బైబిల్ గ్రంథం శ్రేష్టమైన జీవ మాటలు చెప్తున్నాడే నీ భవిష్యత్తును మార్చగలిగిన సజీవ సత్య సువార్తలు చెప్తున్నాడే ఆ సువార్త ప్రకటించేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా పేదవాడైనా గొప్పవాడైనా ఏ పరిస్థితులలో ఉన్నవాడైనా ఆయన స్థితిని చూడద్దు కానీ దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని పలికిస్తున్న స్వార్థ మాటలను నువ్వు గనక విని నీ చెవినిచ్చి దానికి నీవు లోబడితే నీవు పోగొట్టుకున్న ఆస్తిని మరలా పొందుకుంటావు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము పనివాడే దాసుడే ఆ దాసులు చెప్పగానే సవులు మనసు మార్చుకొని అంటున్నాడు సరే నీవు చెప్పినట్లుగానే వెళదాం పద ఈరోజు వింటున్నావా దేవుని స్వార్థం చెప్పే స్వార్థికుడు నీకేమైనా కంటికి తక్కువగా కనపడి వయసులో చిన్నవాణిగా కనపడితే ఆ మాటలు వినటానికి ఇష్టపడలేదు నువ్వు లేకపోతే నీ కేటరికి ఏమన్నా తక్కువని చెప్పి అక్కడికి వెళ్ళలేకపోతున్నావా లేకపోతే వయసులో నీకన్నా పెద్దవాడు కాదని అక్కడ కూర్చొని వినలేకపోతున్నావా దయచేసి మీకు మనవి చేస్తూ అన్నా చెప్పే వారిని చూడొద్దు చెప్పే దేవుని యొక్క వాక్యాన్ని వినండి ప్రాధాన్యతనివ్వండి ఆ మాటలకు చెవినివ్వండి బ్రతుకు మారిద్ది జీవితం మారిద్ది మాటలు వింటున్నప్పుడు ఒకవేళ సోలాలు లాగా గుండెలకు బొడుచుకుంటే నువ్వు బాధపడి వినిదిరిగి వెళ్ళక ఆయన సన్నిధిలో దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడితే మనం జార విడుచుకున్నా ఏదే తోటలో ఆదాముగారి దగ్గర పోగొట్టుకున్న మహిమైశ్వర్యం అనే ఆస్తిని తండ్రి అయిన దేవునితో అనే ఆస్తిని మరలా మనం పొందుకుంటాం దైవజనాంగమా ఈ రోజున మన జీవితాలు ఎట్లాగనున్నాయండి మన బ్రతుకులు ఎట్లాగునున్నాయండి మనం పోగొట్టుకున్న పరలోకపు వైభవం అనే ఆస్తిని స్వాతంత్రించుకోవటానికి మనకన్నా చిన్నవారు మనకన్నా ఎన్ని లేని వారు కావచ్చు మనకన్నా వారు కావచ్చు వాళ్ళు చెబుతున్న సావుకులు చెప్పే సువార్తను విని మాటకు చెవినిస్తే లోబడితే దేవుడు గొప్ప మేలు చేస్తాడు నపుంసకుడు అండి కందాకే రాణి క్రింద పని చేస్తున్నాడండి మొత్తానికి మంత్రివర్యులుగానే ఉన్నాడు మంచి కేడర్ ఉన్నది మంచి స్థితిగతులు ఉన్నాయి ఆయనకు ఒక మంచి అలవాటు కూడా ఉంది ప్రతి విశ్రాంతి దినానికి ఇరుషులేములోనికి వెళ్ళి అక్కడ గడిపి ప్రభువును ఆరాధించి రావటం ఆయన ఆనవాయితీ అంతటితోనే కాక ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రథం మీద కూర్చొని గ్రంథాన్ని పఠనం చేయటం ఆయన ఆనవాయితీ అండి ఆ గ్రంథం కూడా ఎట్లాగున చదువుతాడు అనంటే పిలుపు అని ఆయన ప్రక్కన చరవేగంతో పరిగెత్తుతూ ఉంటే ఆ గుర్రపు డెక్కల శబ్దానికి చరవేగంతో పరిగెత్తుతున్న రథపు యొక్క వరవడికి ఆ వరవడిలో ఆ శబ్దంలో అంత అరజల్లో కూడా ప్రక్కన పరిగెత్తే వానికి వినబడే అంత తేటగా గ్రంథాన్ని చదువుతున్నాడండి ఎంత మంచి అలవాటు దైవజనాంగమా ఆయన మంత్రి అయినప్పటికీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడైనప్పటికీ సంఘంలో ఏడుగురు పెద్దలలో ఒకడై ఉన్న స్టెప్ను చెబితే ఆ స్వార్థను విన్నాడు విన్న ఆయన వెంటనే అంగీకరించి అంటున్నాడు రథాన్ని ఆపి ఇదిగో నీళ్లు బాప్తిస్మం పొందటానికి ఇంకా ఏం ఆటంకం నాకు అని అంటున్నాడు ఈరోజు మన జీవితంలో మన బ్రతుకులో మన జీవితంలో మనం జార విడుచుకొని పొందుకోవాలనంటే అంటే మనం పోగొట్టుకునే మరలా సంపాదించుకోవాలనంటే పోగొట్టుకున్న సమాధానమైన పోగొట్టు పోగొట్టుకున్న సంతోషమైన గతంలో ఉన్న వైభవం అయినా గతంలో ఉన్న మేలుకరమైన పరిస్థితులైనా ఈ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ మాటలు వింటున్న ఈ క్షణంలో నీవు తిరిగి వాటిని సంపాదించుకోవాలనుకుంటే పోగొట్టుకున్న విలువైనవే విలువైనవి మరలా నీకు దక్కాలి అని అంటే చిన్నవారు చెప్పినా ఎంతవారు చెప్పినా అంతవారు చెప్పినా స్వార్తకు చెవినివ్వాలి స్వార్తను వినాలి ఏసయ్య మాటలు వినాలి ఆ మాటలకు లోబడాలండి పనివాడు చెప్పాడు సవులు విన్నాడు విని సమయలు దగ్గరికి ప్రయాణం అయ్యారు ఈరోజున మనం కూడా చిన్నవారు చెప్పిన వినాలి విన్న తర్వాత దేవుని దగ్గరికి రావాలి సంఘంలోనికి రావాలి మనం పాపలమని తెలుసుకొని ఒప్పుకోవాలి ఒప్పుకున్న పాపాలు విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడాలి ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలండి అప్పుడు మనం పోగొట్టుకున్న మహిమైశ్వర్యాన్ని స్వాతంత్రించుకుంటాం ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఊర్లోనికి వచ్చారండి తొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచనంలోనికి రాగానే అక్కడ అంటున్నాడు వారు దైవజనుడుండి ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్ళు నీళ్లు చేదుటికై వచ్చిన కన్యకులు వాళ్లకు కనబడినప్పుడు వాళ్ళు అడుగుతున్నారయ్యా అమ్మా ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడా ప్రవక్త ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడంట పనివాడు చెబితే విన్నాడు ఇద్దరు కలిసి దేవుని సేవకుని దగ్గరికి ఆ ఇంటికి ప్రయాణమై వస్తున్నారు ఆ ఊరికి వచ్చారు ఊరిలోనికి వస్తూ ఉంటే కన్యకలు కనపడ్డారు ఆ కన్యకలను అడుగుతున్నారమ్మా ఇక్కడ ప్రవక్త నివసించేది ఎక్కడా ప్రవక్త ఇల్లు ఎక్కడా అని అంటున్నాడు ఎవరిని పడితే వాళ్ళని అడగల కన్నికలను అడిగారు కన్నికలు సంఘంలోనికి మనం రావాలి వచ్చిన తర్వాత పోగొట్టుకున్నది మనం పొందుకోవాలనంటే ఇతరులకు సమాచారం ఇచ్చే యవ్వన కన్యకలలాగా మనం ఉండాలి కన్యకలు దేనికి గుర్తు అని అంటే పరిశుద్ధతకు గుర్తు పవిత్రతకి గుర్తు యోగ్యతకు గుర్తు అందుకనే సంఘంలోనికి వచ్చాక సువార్తను విని సంఘంలోనికి సహవాసంలోనికి వచ్చాక మనం ఎట్లాగొని ఉండాలి అని అంటే పరిశుద్ధమైన వారిగా సమాచారం ఇచ్చే కన్యకలుగా ఉండాలి కన్యకలలో కూడా బైబిల్లో కొంతమంది మనకు కనపడతారు ఉదాహరణకి బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటేనండి మతీ స్వార్థ ఇరవై అధ్యాయంలో ప్రారంభం నుంచి చదువుతూ ఉంటే పది మంది కనికలు మనకు కనపడతారు పది మంది ఆశ ఒకటే పది మంది ఆలోచన ఒకటే వారి యొక్క ఉద్దేశం ఆశయం కూడా ఒకటే ఏంటి అంటే మేము పెండ్లి కుమారుడిని ఎదుర్కోవాలి ఎదుర్కొన్నాక ఏమవ్వాలి అనంటే ఆయనతో పెండ్లి విందులో ఉండాలి పది మంది దీపాలు తీసుకున్నారు పది మంది సిద్ధపడ్డారు పది మంది పైనమై వచ్చారు పది మందికి నిద్ర వచ్చింది కునికారు నిద్ర ారు పది మందికి మధ్యరాత్రి వేళ స్వరం వినపడింది పెండ్లి కుమారుడు చేయించున్నాడు స్వరం విన్నారు పది మంది లేచారు పది మంది దీపాలు వెలిగించారు ఐదు దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఐదు వెలిగిస్తే ఆరిపోతావన్నాయి సంగతి ఏంటని అంటే కన్నికలే కాని అక్కడ రెండు గుంపులు అయిపోయారు కొంతమంది ఏమో ఐదుగురేమో బుద్ధి కలిగిన కన్నికలు వెలుగుచున్న దీపాలు కలిగిన వాళ్ళు మంచి సిద్ధపాటు కలిగిన వాళ్ళు వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు సరిగ్గా లేని వారు ఆరిపోయిన దీపాలు కలిగిన వారిని బుద్ధి లేని కన్యకలు అని అంటున్నారు ఈ రోజున సంఘంలోనికి వచ్చాం మనం అందరం పాత్రుస్మం పొంది పరిశుద్ధులం అనుకుంటున్నాం కన్యకలమే కన్యకలలో కూడా మంచి సిద్ధపాటు కలిగిన బుద్ధి కలిగిన కన్యకలుగా ఉంటే పోగొట్టుకున్న ఆస్తిని పొందుకుంటాం మనం ఉంటున్నాం నీ జీవితం ఉంటుంది అరకొరగా సిద్ధపాటు లేకుండా ఉంటున్నావా నా సహోదరి సహోదరుడా ఇది నాన్న వాక్యం అంటుంది మనం పోగొట్టు ట్టుకున్న పోయి భవాన్ని స్వాతంత్రించుకోవాలనంటే ఏ సంబంధంగా పర సంబంధంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరల మనం స్వాతంత్రించుకోవాలనంటే బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలి సంఘంలోనికి రావాలి వచ్చిన మనం కన్యకలుగా పరిశుద్ధులుగా ఉండాలి ఆ కన్యకలలో కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి ఏ గడియల్లోనైనా ఏ పరిస్థితులలోనైనా మన ప్రియుడైన యేసు వస్తే ఆయనను ఎదుర్కోవటానికి సంసిద్ధత కలిగిన వారిగా ఉండాలి సరి అయిన సిద్ధపాటు పాటు కలిగిన వారిగా ఉండాలి సంఘంలోనికి చేర్చబడ్డావు పరిశుద్ధుల గుంపులో ఉన్నావు కన్నిక పరిస్థితుల్లోనే నీవు ఉన్నావు ఆ కన్నికలలో కూడా సిద్ధపాటు లేని గుంపు ఒకళ్ళు ఉన్నారు మంచి సిద్ధపాటు కలిగిన వారుగా ఒకళ్ళు ఉన్నారు ఈరోజు సంఘంలోనికి వచ్చిన నీవు మంచి సిద్ధపాటు కలిగి ఉన్నావా లేకపోతే సిద్ధపాటు లేని కన్నికల గుంపులో ఉన్నావా ఎలాగుంటుంది జీవితం సిద్ధపాటు కలిగిన కన్యకలు ఏసును గురించి పరిచయం చేస్తారు సిద్ధపాటు కలిగిన ఆ కన్యకలు చెబుతున్నారు సమూహులను గురించి వాళ్ళు సమూయలు ఇల్లు ఎక్కడో తెలుసు సమూయోలు ఏ గడియలో ఉంటాడో తెలుసు సమూయోలు ఏ ఏం చేస్తాడో వాళ్ళకి తెలుసండి సిద్ధపాటు కలిగిన కన్యకలుగా ఉండాలి ఏసును గురించి వినాలి యొక్క అభిరుచుల గురించి మనం వినాలి ఆయన చిత్తం ఏదో ఎరిగి ఉండాలి ఆయన చిత్తానుసారంగా నడవటానికి ఒక తీర్మానం కలిగిన వారిగా మనం ఉండాలి ఆయన అభిరుచులు మనకు తెలుసు ఆయన గుణగణాలు మనకు తెలుసు ఆయన మనస్తత్వం మనకు తెలుసు ఆయన మనకంటూ ఒక మాదిరి ఉంచాడు ఆ మాదిరి మార్గంలో నడిచే సిద్ధపాటు కలిగిన కన్యకులుగా మన ముందుగాక వాక్యంలో అంటున్నాడు ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు ఇంకొక కన్యకను గురించి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు అది కారణం ఇరవై నాలుగవ అధ్యాయంలో అబ్రహామునకు కోడలుగా ఇస్కునకు భారీగా తీసుకురావాలని చెప్పి ఎలియాజురు తన యజమానుడై ఉన్న అబ్రహాము సెలవు పొందుకొని తొడ కింద చేయిబెట్టి ప్రమాణం చేసి మరీ పైన వచ్చాడు వస్తే ఆ బంధువులు దేశానికి వచ్చాడు అబ్రహాం పితరులు ఉన్న ప్రాంతానికి వచ్చాడు వచ్చి అక్కడ వెతుకుతా అన్నాడు సాయంకాలం పూట అనేక మంది కనికలు ఆయన కనపడుతున్నారు ఎవరి ముక్కు ముఖం చూసినా ఎవరి రంగు చూసినా అందరూ చక్కని వారిలాగానే కనపడుతున్నారు కానీ తన ఆలోచన మీద ఆధారపడక ప్రయాణంలో ముందే అన్నాడు నా యజమానుని దేవుడైన యహోవా నేను ఎటుబోవాలో నువ్వు సరి అయిన మార్గంలో నడిపించు అన్నాడు దేవుడు నడిపిస్తున్నాడు బావి దగ్గరికి వచ్చాక తన మనసులో ఒక మాట అనుకుంటున్నాడు ండం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినాలలో చూస్తేనండి తన మనసులో అనుకుంటున్నాడు ఇప్పుడు ఎంతమంది అందమైన కనికలు కనపడుతున్నారు వీళ్ళ రంగు అందంగా ఉన్నది వీళ్ళ ముఖం అందంగా ఉన్నది వీళ్ళ పరిస్థితులన్నీ ఆకారం అంతా అందంగా ఉన్నది కానీ బుద్ధి అందమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా యజమానుని ఇంటికి పై రూపమే గాక అంతరంగంలో కూడా సౌందర్యం కలిగినామ కావాలి కదా అని చెప్పి తన మనసులో ఒక మాట చెప్పుకుంటున్నాడు ఏమని అనుకుంటున్నాడో తెలుసా ఇదిగో ఇప్పుడు నాకు దప్పికేస్తుంది నీళ్ళు ఇమ్మని చెప్పి నేను అడిగినప్పుడు ఎవరైతే ఆ కడవ దించిన దప్పికి తీరుస్తారో ఆ ఇచ్చే గుణం కలిగిన వాళ్ళు అయి ఉంటారో పరిచర్య గుణం కలిగిన వారు ఉంటారో వాళ్ళే నా యజమానునికి కోడలు అవుతుంది అని అనుకున్నాడు అనుకొని అనేక మంది అందమైన కన్యకులు అలాగనే ఆ కడవలు ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే వచ్చి ఎలియాసరు అడుగుతున్నాడు అమ్మ నాకు దప్పికేస్తుంది నీళ్లు ఇవ్వండి దప్పికి తీర్చుకోవడానికి సహాయం చేయండి అని అంటే అందరూ విని కూడా వినట్టే వెళ్ళిపోతున్నారు ఇంకొంతమంది నేను అసలు చేయనే చేయను అన్నట్టు వెళ్ళిపోతున్నారు చూడటానికి అందమైన వాళ్లే చూడటానికి కన్నికలే చూడటానికి చక్కనైన సౌందర్యం కలిగిన వారే కానీ వారిలో రెబకా అనే చిన్నది తన కడవను దించి ఆయన దప్పికను తీర్చి మరలా అంటుంది ఇదిగో నీకు ఉన్నది కాబట్టి అడిగావు కదయ్యా నిన్ను మోసుకొని వచ్చిన ఒంటెలకు నోరు లేదు కదా మరి వాటికి కూడా దప్పికేసిద్ది కదా నీవు త్రాగు వాటికి కూడా నేను నీళ్లు పెడతా ఎంత మంచి కన్నిక క్రీస్తునంద మిక్కినాడు ప్రియులారా మనండి సంఘంలోనికి వచ్చాక బుద్ధి కలిగిన మంచి సిద్ధపాటు కలిగిన కన్నికలలాగా ఉండాలి రెండవది ఆ పరిచర్య చేసే గుణం కలిగిన వారిగా ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే గుణం కలిగిన వారిగా రిబకా వలె ఎదుటివారి యొక్క ఆకలిగి ప్రభు చూపించిన ప్రేమతో కూడిన ఆతిథ్య పరిచరీ చేసేవారిగా మనం ఉండాలి మనకి లక్షణం ఉన్నదా సంఘంలో చేర్చబడ్డాం పరిశుద్ధులమే కన్యకలు గుంపులోనే ఉన్నాము అయితే చర్య గుణం కావాలి ఆతిథ్యం చేసే గుణం కావాలి ఎదుటి వాళ్ళ యొక్క అవసరాలు ఎరిగి ప్రభు సన్నిధిలో వాళ్ళ కోసం వేడుకునే వేడుకోలు బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలండి ఆ రేపుకాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు ఆమె చక్కనిది ఆ చక్కదానంతో పాటుగా ఆతిథ్యం చేసే గుణం ఉన్నది అందుకే అబ్రహాము ఇంటికి కోడలైపోయింది ఇది నన్ను విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా తండ్రి జాలు కలిగిన మహోన్నతుడ మీకు వందనాలు ఇది నాన్న మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు మేము కూగొట్టుకున్నవి పొందుకోవాలని అంటే ఏం చేయాలో మీ గ్రంథంలో మేము చూచాము నాయనా ఆ రీతిగా మా జీవితాలలో పోగొట్టుకున్న పరలోకపు వైభవాన్ని మరల మేము స్వతంత్రించుకోవటానికి మా జీవితాలు కట్టుకోవటానికి మీరు ఇచ్చిన ఉపదేశానుసారంగా నడవటానికి సహాయం చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాండి బిడ్డలలో ఏవైతే పోగొట్టుకున్నారో ఈ సంబంధంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సమాధానాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు వ్యాపారంలో గతంలో లాభకరమైన అనుభవాలు కలిగి ఇప్పుడు వాటిని పోగొట్టుకొని నష్టాలమైన అనుభవాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు నాయన దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి వీరికి ఏవైతే దూరం అయిపోయి పో కొట్టుకున్న అనుభవాలలో ఉన్నారు అవన్నీ నజరుడైన యేసు నామమున బట్టి తిరిగి వీరికి రెండంతల ఆశీర్వాదంగా ప్రాప్తించను గాక గొప్ప దేవాన్ని కొందనాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి పోగొట్టుకున్నవన్నీ మరల వీరికి ప్రాప్తించున్నట్లుగా మీ కృపాక్షేమాలతో విస్తారమైన దీవెనలతో నింపి బలపరచండి స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ నియబిడలందరి యొక్క కోరికలను సిద్ధింపచేయండి సన్నిధిను తోడుగా ఉంచండి బిడలందరిని శారీరకంగా మానసికంగా ఆత్మ సంబంధంగా అన్నింటిలో అత్యధికంగా ఆశీర్వదించి మీ కృపల వరదలు చేసి బలపరచమని నజరేడైన చేస్తున్నాము మన మనసారా స్థుతించి దీవించి ప్రార్థన చేసి వేడు ఉన్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు నిజరక్షకుడు ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం కూడి ఉన్న మనకి సకల భూలకు పరిశుద్ధులకు విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా వీక్షకులందరికీ సమృద్ధిగా తోడయ్యండి తన కృపలో అంతకంత వరిధిల్లా చేయును గాక ఆమెన్ ఆమెన్